కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన శని కుంభరాశిలో ఉండటం, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో గురువు, దశమ స్థానంలో రవికుజుడు, లాభస్థానంలో బుధుడు మేలు కలిగించే అంశాలకి తారసపడతారు. అంటే మనకు ప్రయోజనాలు వాటంతట అవే రావటము, మనం ఎవరి దగ్గర మన డబ్బులు ఉండిపోయాయి, ఎన్నో రోజులుగా మనం అడుగుతున్నాము వాళ్ళు ఇవ్వటం లేదు, కానీ ఈ రోజున పెద్దల సమక్షంలో కొన్ని తీర్పులు తీర్మానాలు మనకు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. మన డబ్బులు మనకి తిరిగి వచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సహోదర సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు. కొద్దిపాటి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీకు రావాల్సినవి కావాల్సినవి ఆ సమయానికి ఏర్పరచుకోగలుగుతారు. కొన్ని కీలకమైన సందర్భాలలో ఆరోగ్యం సహకరించకపోవచ్చు, అప్రమత్తంగా ఉండండి. కొత్త డైట్లు ఎక్సర్సైజులు చేసే ముందర మనం అవి చెయ్యొచ్చో లేదో, మన శరీరము మన ఆరోగ్యం వాటికి సహకరిస్తుందో లేదో నిపుణులను సంప్రదించి చెయ్యండి. ఆవేశాలకు లోనవ్వద్దు. డిప్రెషన్ లోనే ఏ విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. గత స్మృతులు గతించిపోయిన వారి జ్ఞాపకాలు తరచుగా గుర్తుకొచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ శనీశ్వరుడు చేసే విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. మనం వెళితే పని అయిపోతుంది, కానీ మనం పనికి వెళ్ళము. ఆ నేపథ్యంలో పరిస్థితులు అనేవి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ఆలోచించుకొని దృష్టిలో ఉంచుకొని ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పక్కన పెట్టి సమస్యలకు మంచి పరిష్కారాలను ఎంచుకొని ఆ విధంగా మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని చక్కగా పూర్తి చేసే విధంగా మీ మనస్సుని మీ మైండ్ని మీరు స్టెబిలైజ్ చేసుకోగలిగితే వెళ్ళిన వెంటనే పని అవ్వటము, దాని ద్వారా వచ్చే ప్రయోజనాలని మీరు అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, నూతన స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ ద్వారా కొన్ని మనకి తెలియనటువంటి విషయాలని తెలుసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. కొన్ని సందర్భాలలో మన తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మనకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. మనం ఏదైతే కార్యక్రమం చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి కొన్ని వనరులను వాళ్ళు ఏర్పాటు చేయటం, కొన్ని కీలకమైనటువంటి పోస్టుల్లో వాళ్ళు ఉండి మనకి సహాయాన్ని అందించడం మానసిక ఉత్తేజానికి ధైర్యానికి కారణమవుతుంది. ఆరోగ్య విషయంలో, వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి మెలకువలు పాటించండి. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అధికంగా శ్రమించి మంచి మార్కులను సంపాదించుకోగలుగుతారు. ఉత్తరుత్తర భవిష్యత్తులో మంచి కాలేజీలో సీటు సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని, దుర్గాదేవి కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఎక్కువగా పనులలో స్వయంకృతాపరాధాలు జరుగుతున్నట్లయితే, మనం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే అమ్మవారి దేవాలయంలో ప్రత్యేకించి శుక్రవారం మంగళవారం కుంకుమార్చన జరిపించండి. రాహుకాల సమయంలో అమ్మవారికి రాహుకాల దీపాన్ని సమర్పించి ఖడ్గమాల స్తోత్రాన్ని చదవండి. దీని ద్వారా మంచి ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. మనం ఎందుకు కార్యాలయానికి వెళ్లకుండా ఆగిపోతున్నాము, మన కార్యక్రమాలలో ఎందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయో సుస్పష్టంగా అవగతం అవుతుంది.